తనునే వాళ్ళ మీద ఆజ్ఞప్పు ఉన్నాయి కొందరికి, వాళ్ళు పొజిషన్ ఉన్నారు, పంట చేసుకొని తింటున్నారు, బతుకున్నారు దాని మీద 2 ఎకరాలు 3 ఎకరాలు ఎక్కడ పోవాలి సార్? అందరికి చంపేసి అర్జెంట్ పట్టలు మొత్తం తీసుకుంటారు, పట్టలాంటి 2 ఎకరాలు తీసుకుంటున్నారు. సారవంతమైన భూమి తక్కువ ఏమంటే ప్రజల యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఫర్ గవర్నమెంట్ సార్, యాజ్ ఏ రిప్రజెంటేటివ్ మై సెల్ఫ్ ఐ రిక్వెస్ట్. లేదు బయటికి వస్తున్నాం, బయటికి వస్తున్నాం, బయటికి రిప్రజెంటేషన్ బయట ఇస్తాం. అంటే బయటికి రిప్రజెంటేషన్ రెండే రెండు విషయాలు నాకు బయట ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు తర్వాత సంగతి ఇచ్చినారు. ఈ రెండు ఓటర్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ పోరాడుదాం, పోరాడుదాం, ఫార్మర్స్ ని రద్దయ్యే వరకు పోరాడుదాం, 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 ఫార్మర్స్ ని రద్దయ్యే వరకు పోరాడుదాం, 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 ఫార్మర్స్ ని రద్దయ్యే వరకు పోరాడుదాం, 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 ఫార్మర్స్ ని రద్దయ్యే వరకు పోరాడుదాం. ఫార్మర్ వద్దు, వ్యవసాయం వద్దు, ఫార్మర్ వద్దు, వ్యవసాయం వద్దు. ఇప్పుడు మేడం కు పెడితే పెట్టారు. కొద్దిగా ఫోన్ చేసి చెప్పండి సార్, అక్కడ ఆగిరు అడిగే చేస్తాం సార్. ఓకేనా? ఈరోజు మేల్కండ్ మండలంలోని 3 గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి, ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకొని పోయి ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది, మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు, ఎందుకంటే ఇది ఎక్కడన్నా వేరే అడవులల్లో వేసుకోండి తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ, దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిరా వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది. అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ఒక భూములను, పచ్చడి పొలాలను మరి కన్నబిడలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతే బాగుండాలి. కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సింది. పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ 12,605 ఎకరాలు నిమిషం కింద తీసుకున్నారు, మిగతా 2,000 మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది. ప్రభుత్వానికి నా విన్నపం, దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి ఏంటి, ఎందుకంటే అన్యగాంతం అయిపోతుంది, జనాలు మరి ఉండలేరు. కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములను నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతున్నారు. వీళ్ళకి కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా. దయచేసి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ప్రజలను కాపాడుకోండి, రైతులను కాపాడండి, అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరు కూడా, ముఖ్యంగా రైతులకు మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి ప్రభుత్వాన్ని కోరబడతాం. నేను మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా, కలెక్టర్ దగ్గర కానీ, ఆర్టీఓ దగ్గర కానీ, మన మినిస్టర్ దగ్గర కానీ, ఎక్కడికైనా నేను మీతో పాటు, ఎందుకంటే మనం భూములను కాపాడుకునే అవసరం. ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి మరి ఈ యొక్క పంటలు కాపాడుకుని భూమాతలను కాపాడుకునే పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి అన్యాగ్రంథము అన్నమో రామచంద్ర అయిపోతుంది రైతులు ఎక్కడనబోతే. కాబట్టి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే పదే కోరుకుంటున్నా, ఈ భూములను తీసుకోవద్దు.